अंदर की नमस्कार इपड़ीजु ना मंच निर्मात दरकर मु अभी चाल गोप विजय का भावस्ना इंका रुद्रम्मदेवी इंत आदरी केवल आंध्र प्रेक्षक इलंगण अट मत यावत् प्रपंच मतमे का इट केरला अट हिंदी रेप 16 नीचे तमिल रिलीजे वीलू चू पट चूप आदरण के ने निजें चला चला मूव इंका चपाले प्रकाशराज गारु तुमनेट अने वो ने चला उड़दुड़कलु एदुर्कुंटूटे गुण नुक गोप संकल तो गोप चरत्री तीय श्रीक चुट नवे भयपड़को मेमंदर वनका मेवे का संकल्चेवे रुद्रम्मदेवी रुद्रम्मदेवी नी तोड़े तनुटदे की एवर कावावर कावा గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ కావాలా తనే తెచ్చుకుంటది అనుష్క కావాలా తెచ్చుకుంది ఓ శివదేవయ్య ప్రకాష్ రాజ్ నన్ను తెచ్చుకుంది దీనికి లండన్ లో రీ రికార్డింగ్ చేయాలా తనే చేయించుకుంటది ఎంత ఖర్చు 80 కోట్లు ఖర్చు పెట్టాలేది ఖర్చు పెట్టించుకుంటది అలాగే జనాదరణ పొందాలా తనే జనాదరణ పొందేలా చేసుకుంటది అని చెప్పి చెప్పిన ప్రకాష్ రాజ్ గారు ప్రతి మాట నాకు షూటింగ్ అప్పుడు ఎంతటి ఉత్తేజాన్ని ఇచ్చాయో ఈ రోజున అది నిజమైనందుకు నేను ఆయనకి అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆయన ఇచ్చి ఇంకా దాని మాటల్లో నేను చెప్పలేను చాలా కృతజ్ఞతలు ప్రకాష్ నిజంగా ఆ మాటే నాకు షూటింగ్ లో లేకపోతే అంటే ఎప్పటికప్పుడు ఆ మాటనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని అది నిజంగా అది అలాగే జరగడం నాకు నిజంగా చాలా చాలా 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది సో అలాగే ఇంకా ప్రకాష్ అన్నప్పుడు గోనగన్నారెడ్డి పాత్ర కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను అది నిజంగా శాస్త్రి గారు చెప్పినట్టు ఎన్నో తరాల నుంచి అందరూ చేయాలనుకుంటున్నారు ఎవరికి దక్కన అదృష్టం ఈ రోజున అల్లు అర్జున్ దక్కింది దక్కడమే కాదు దాన్ని నిజంగా తను పోషించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కడు గోనగన్నారెడ్డి అని తన సినిమా థియేటర్ లో తంది సుమారు 50 నిమిషాలు 50 నిమిషాల్లో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశారు అతల కదిలిన కదలకు కూడా క్లాప్స్ కొడుతున్నారు నేను వెంటనే బన్నీకి చెప్పాను బన్నీ మన ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకోవడం కాదు మీకు అదృష్టం లేదు మీరు ఎల్లి జనంలో చూడండి అంటే పాపం తన దొంగతనంగా తర్వాత ఎల్లి జనంలో చూసాడు అసలు అలాంటి నేను నా కెరీర్ లో ఒక పాత్రకి ఇలాంటి అప్లాజ్ అంటే మేము ఊహించాం తను నేను దాన్ని వండుతున్నప్పుడే ఇస్ డిఫరెంట్ గా చాలా మాస్ అపీలింగ్ గా బాగుంటదని చెప్పి కానీ ఇంత ఆదరణ అంటే ప్రతి ఏ సెకండ్ కూడా ఆడియన్స్ వదలలేదు ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశారు దీనికి గోనగన్నారెడ్డి అనే ఒక చారిత్రాత్మక పాత్రకి ప్రాణం పోసిన అల్లు అర్జున్ కి ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇంకా రుద్రమ్మదేవి ముందు నుంచి చెప్తున్నాను ఇప్పుడు చాలా మంది కూడా చెప్పారు అనుష్క గారు లేకపోతే రుద్రమ్మదేవి లేదు అలాగా అనుష్క గారు రుద్రమ్మదేవి గారే పుట్టారు ఆవిడకి కూడా ఏదో కనెక్షన్ ఉంటుంది లేకపోతే ఆవిడేంటి మామూలు అష్ట కష్టాలు పడ్డారు ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు అంటే ఇమేజ్ చేయలేం మన జనరల్ గా హీరోయిన్ అంటే చాలా సున్నితంగా పాపం వాళ్ళు వస్తారు ఒక 40 రోజులు 60 రోజులు ఉంటారు చేస్తారు వెళ్ళిపోతారు కానీ ఆవిడ అలా కాదు 3 సంవత్సరాలు మాతో పాటు ఉండి ప్రతిది మీరు ఇప్పుడు చూశారు ఇంకా సస్పెన్స్ లేదు మోనోటోర్క్ అంటే సస్పెన్స్ తోటి కొంత మాట్లాడాల్సి వచ్చే తన పాత్ర గురించి రెండు పాత్రలు రుద్రదేవుడు రుద్రమదేవి ఆ రెండు పాత్రల అమ్మాయి చూపించిన వేరియేషన్ కి ఈ రోజున మామ అందరూ అవాక్ అయిపోయారు చాలా మంది రుద్రదేవుడు ఇంట్రడ్యూస్ అయ్యాక ఒక 5 నిమిషాల పాటు ఇది అనుష్కని గుర్తుపట్టలేదు తర్వాత రియలైజ్ అయ్యారు ఏంటి ఇది అనుష్క ఓ అవును కదా రుద్రమదేవి ఇప్పుడు రుద్రదేవుడే కదా వస్తుంది అని చెప్పి అంతలాగా ఇదేయారంటే ఆ బాడీ లాంగ్వేజ్ లో గాని కరెక్ట్ ఆవిడ చెప్పినట్టు గెటప్ కి ఆవిడ అందరికి క్రెడిట్ ఇచ్చారు కేవలం గెటప్ ఒకటే కాదు మేము న్యూజిలాండ్ నుంచి ఒక సూట్ తెప్పించాం అంటే తన అనాటమీ మొత్తం మేల్ అనాటమీ ఉండాలి
కంప్లీట్ గా ఈ బ్రెస్ట్ గాని ఏమీ కనబడకుండా టోటల్ ఓ మగాడి బాడీ లాగా ఉండాలని అక్కడ వీట పీటర్ జాక్సన్ స్టూడియో న్యూజిలాండ్ నుంచి ఒక సూట్ తెప్పించాం ఆ సూట్ మొత్తం మనిషిలాగా ఫిట్ గా అంటే బా నొక్కేస్తది అలాంటి సూట్ నేసుకొని ఆవిడ కృష్ణరాజు గారు చెప్పారు సమ్మర్ మిడ్ సమ్మర్ లో అసలు ఎన్ని కూలర్లు పెట్టినా సరే సరిపోదు అంటే ఇంకొకలు అయితే ఆ సూట్ వేసుకొని సూట్లు వేసుకొని న్యూజిలాండ్ లాంటి లొకేషన్ లో చేయొచ్చు కానీ మన ఇండియాలో హైదరాబాద్ లో ఎండల్లో ఆవిడ ఆ సూట్ వేసుకొని ఆ రుద్రదేవుడి పోర్షన్ చేస్తుందంతా అంత మొత్తం సమ్మర్ లోనే పడ్డది అలాంటి దానికి ఆవిడ ఎన్నో కష్టాలు అసలు అంటే ఆ గెటప్ వచ్చేసరికి ఆవిడకే ఏదో తెలియని ఒక ఉత్తేజం వచ్చేసేది వచ్చేసి నేనే చాలా వండర్ కింద ఫీల్ అయ్యాను ఏంటి ఆవిడ ఏంటి అసలు స్ట్రెంత్ ఏంటి ఆవిడ స్టామినా ఏంటి మగ హీరోగా కూడా ఎవరైనా కొంత రెస్ట్ కావాలని చెప్పి వెళ్ళిపోతుంటారే ఆవిడ అక్కడే ఉండేది వన్స్ క్యారవాన్ దిగిందంటే మాట్లాడితే క్యారవాన్ కూడా వెళ్ళదు అక్కడే ఉండేది నేను అసలు వండర్ కింద అయిపోయాను ఇదివరకు నేను చెప్పినట్టు రుద్రమదేవి నాన్నిటేల్లో నేను చదివిన కథకి ఎంత స్ఫూర్తి పొందాను ఆవిడ పోషించిన తీరు కూడా అంతే ఇన్స్పైర్ అయ్యాను ఇలాంటి ఆర్టిస్టులందరూ ఉండబట్టి ఈ సినిమా తీశాను సార్ లేకపోతే నేనేంటి దర్శకుడిగా ఓకే నేను తీయగలను నిర్మాతగా నేను తీశానంటే దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు బన్నీవాసు ప్రకాష్ రాజు వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే లేకపోతే రుద్రమదేవి అనే ఒక స్టూడియో ఓనర్స్ తీయాలి పెద్ద పెద్ద మేకర్స్ తీయాలి ఈరోజు తీసి మీ ముందు పెట్టానంటే అది కేవలం గుణశేఖర్ ఒక్కడో తన దగ్గర ఉన్నదంతా పెట్టేస్తే అయిపోలేదు సార్ పక్కన్న వాళ్ళందరి చేత కూడా పెట్టించాను పక్కన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా నాతో పాటు నమ్మారు కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్గానే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు ఆయన ఈ సినిమాకి వన్స్ కథ విన్నప్పటి నుంచి ఆయన అపారమైన విలువైన సూచనలు ఇచ్చారు అరవింద్ గారు నన్ను వెనకాతల నుండి ముందుకు నడిపించారు బన్నీ అనుష్క గారు కృష్ణరాజు గారు ఒకళ్ళని కాదండి మొత్తం పేరు పేరున మా యూనిట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా బాగుండాలి చారిత్రాత్మక సినిమా తీస్తున్నారు ఏంటో తెలియదు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఉత్తేజం అరే ఈ సినిమా పనిచేద్దాం ఈ సినిమా పనిచేద్దామని వాళ్ళంతట వాళ్ళు వచ్చి ముందు చేశారు ముందుకు వచ్చి ఈరోజు పనిచేసి ఈ సినిమాని ఇలా ఈ స్థాయిలో పెట్టారంటే నిజంగా నాకెంత ఆనందం ఉందంటే ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించడం పట్ల నేను ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు తీశాను చిరంజీవి గారితో తీశాను మహేష్తో తీశాను ప్రతిసారి కంగ్రాట్స్ ఇలాంటి మెసేజ్లు అందుకునేవాడిని మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ అనే మెసేజ్లు అందుకుంటున్నాను నాకు ముందు అర్థం కాలేదు థ్యాంక్స్ ఏంటని ముందు అర్థం కాదు థ్యాంక్స్ మంచి మెసేజ్ ఏంటని కిందన సార్ ఇలాంటి గొప్ప సినిమా ఒక తెలుగు వాడు తీసినందుకు ఓ తెలుగు ప్రేక్షకులుగా గర్వపడుతున్నాను సార్ అని చెప్పి అందరూ ఇదే మెసేజ్లు ఇది చాలు నాకు ఇంకా ఎన్ని కష్టాలు పడినా సరే ఈ ఒక్క మెసేజ్ తోటి అవన్నీ పటాపంచలు అయిపోయాయి సో ప్రేక్షకులందరికీ కూడా నేను నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను మీరు ఇలాంటి సినిమా ఆదరించాలి మీరు ఎప్పుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు మేమే తీయాలి తీయడానికి ఎవరో ఒకరు మొదలెట్టాలి మొదలెట్టారు ఓ శ్యామప్రసాద్ రెడ్డి గారు మొదలెట్టారు ఒక రాజమౌళి మొదలెట్టాడు ఓ నేను ఉన్నాను ఇంకా చాలామంది దర్శకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము తీయడానికి మీరిచ్చే ఈ ఆదరణతోటి నిజంగా ఇలాగే ఇదే ట్రెండ్ను కొనసాగించి మున్ముందు సాగుతామని మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరించుకుంటున్నాను థ్యాంక్ యూ